కానీ కేడర్ అలా అనుకుంటుందా మా నాయకుడు లోకేష్ బయటకు వచ్చి ప్రమాణం చేస్తే దానికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నాయకుల దగ్గర లేదో ఒక మగాళ్ళ వచ్చాడు అంటే జోష్ పెరుగుతుందేమో జోష్ నింపుతున్నారేమో శ్రేణుల్లో నేను చెప్పాను కదా పక్కన ఉన్నవాడు నువ్వు తోపన్న నువ్వు సూపర్ అన్న అంటుంటాడు వాడు వెళ్ళి ఓటేస్తాడు వాడు మందు కొట్టిన తర్వాత ఆడు కూడా ఓటేయడు అక్కడ లేకపోతే పక్కకి వెళ్ళాక అచ్చెన్నాయుడు మాటలానే ఉంటుంది అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు రఫీ మరేడి జీరో అసలు ఇలాంటి వాళ్ళు పెట్టినాడు మన రఫీ అనుకుంటా ఆయన అన్నాడు మగాళ్ళలా వచ్చి ప్రమాణం చేశాడు చెప్పే ధైర్యం ఒక్కరికి లేదు మా నాయకుడు అంటే అంటే అది ఓకే కేడర్లో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి కేడర్ కోరుకుంటుందా నాయకుడిలాగా లోకేష్ తనికెళ్ళ నేను లేకపోతే ప్రకాష్ రాజు ఇట్లాంటి వాళ్ళతో చెప్పిస్తుంటారు హీరో తనకి తను చెప్పుకుంటాడా నేను హీరోనని అబ్బో అసలు చండ ప్రచండు ఆయన మొహం చూస్తే బాలకృష్ణ గొప్పతనం ఎవడు చెప్పాలి బాలకృష్ణ చెప్పకూడదు వెనకాల ఉన్నటువంటి సుమన్తో చెప్పించారు చూడండి మొన్న మధ్యన సినిమాలు లేకపోతే కనుక ఆయన ఎవరు పోసానితో చెప్పిస్తుంటారు ఆయన అంత పుడింగి ఎంత పుడింగి అని ఎందుకు వాళ్ళు చెప్తే బాగోదు కానీ ఆ స్థాయి వాళ్ళు కాదు రఫీను మనవాళ్ళు చెప్పేది దానికి ఆ రేంజ్ ఉండాలి చెప్పేటప్పుడు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే గ్రేటు జేసీ దివాకర్ రెడ్డి ఆ మాట అంటే గ్రేటు లేదు ఆయన పేరేంటి గల్లా జయదేవ్ ఆ మాట అంటే గ్రేట్ ఆయన సైలెంట్ లేదు కేసీనాయన్ నాని అంటే గ్రేట్ అలాంటి పెద్దరికపు లీడర్లు ఎవరు అంటలేదే ఈ నేను అన్నది అదే మన పేపర్లో మనం రాయించుకున్నట్టే ఉంటుంది